అతని దగ్గరకు వచ్చి అడగాల్సింది, అయ్యా పౌలు ఇలా వెళ్ళగొట్టావు ఏంటి, ఈ దయ్యాలను వెళ్ళగొట్టే శక్తి నీకు ఎక్కడ వచ్చింది, మాకు ఆ దేవుని గురించి పరిచయం చేయవా అని అడగాల్సింది. అడగకుండా అతను యజమానుడు వ్యాపారం దెబ్బతినది, నా వ్యాపారం నష్టం వచ్చింది కాబట్టి ఈ పౌలు గారిని గాయపరచమని ఊరందరిని రేకెత్తించాడు. ఊరిలో ఉన్న అమాయకులు కూడా ఏది నిజాలు తెలుసుకోకుండా ఒక అతను వ్యాపారస్తుడు కేకలేశాడని అతనితో పాటు అందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు. పొలవమని వచ్చి అందరు కలిసి వీరి మీద పడి గొడవ పెట్టారు. వారు జైల్లో పెట్టబడినప్పుడు వారు దేవుని స్తుతించారట. ఎందుకు దేవా నీ సువార్తకు వెళ్తే గాయాలు, నీ సువార్తకు వెళ్తే అవమానాలు ఎందుకు, ఎందుకు మాకు ఈ హింస, మా కాళ్ళను ఆ చెక్కల మధ్యలో పెట్టి బంధించారు కదా, ఎందుకు మాకు ఈ శ్రమ ఎదురిందని అనలేదు. వారు ఒకటే చెప్పారు, అయితే ఆ మధ్యరాత్రి వేళ పౌలును సీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండేది, ఖైదీలు వినుచుండేది. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగింది, చెరసాలలో పునాదులు అదిరిన, చెరసాల పునాదులు అదిరిపోయాయి. వెంటనే తలుపులన్నీ తెరుచుకొనను, అందరి బంధకములు ఊడెను. ప్రార్థించి స్తుతించినప్పుడు ఏం జరిగింది పిల్లరా, భూకంపం వచ్చింది, అంటే భూమి కంపించింది. రెండవది చెరసాల పునాదులు అదిరిన, పునాదులు కూడా అదిరిపోయాయి. మూడవది తలుపులన్నీ తెరుచుకున్నాయి. నాలుగవది అందరి బంధకాలు తెగిపోయాయి. దేవునికి స్తోత్రం కలుగుగాక. అంటే శ్రమల్లో కష్టాల్లో అవమానంలో ఉన్నప్పుడు మీరు ఒక జైల్లో పెట్టబడినట్టుగా ఉందా మీ పరిస్థితి, ఒక అప్పులు బాధ అనే జైల్లో ఉన్నారా, లేదు ఇంటి చుట్టూ అవమానాలు అనే ప్రిజన్లో ఉన్నట్టుగా జైల్లో ఉన్నట్టుగా అనిపిస్తుందా, ఇబ్బందులు కష్టము వ్యాధి రోగం అనే ఒక జైల్లో ఉన్నట్టుగా మీకుందా, అయితే మీరు ప్రార్థించండి స్తుతించండి. అప్పుడు ఏమవుతుందో తెలుసా, సాతాను పునాదులు కదిలిపోతాయి పిల్లరా. అంత మాత్రమే కాదు, మీకున్న బంధకాలు తెగిపోతాయి, తలుపులన్నీ తెరవబడతాయి, మార్గములు సరళమవుతాయి.